రోజు పెద్దైన సీనియర్ ఎన్టీఆర్ పక్కన నేను కూడా ఉన్నాను. వైస్రాయ్ ఘటనలో నిజమిదే. తెలుగు రాజకీయాల్లో టీడీపీ చరిత్రలో సంచలన అధ్యాయం వైస్రాయ్ ఘటన. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. ఈ ఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు టీడీపీ నేత మురళీమోహన్ స్పందించారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన భార్య చనిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆయనను దగ్గరుండి చూసుకునే మనిషి లేకుండా పోయారు. పిల్లలంతా అప్పుడప్పుడు వచ్చి కలిసేవారు. ఆ సమయంలోనే లక్ష్మీపార్వతి ఆయనకు దగ్గరైంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలైందని మురళీమోహన్ తెలిపారు. క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో లక్ష్మీపార్వతి ప్రమేయం పెరిగిపోయింది. అది పార్టీలోని చాలా మందికి నచ్చలేదు. దీంతో అభిప్రాయ విభేదాలు వచ్చాయి. ఇదే విషయం ఎన్టీఆర్ గారికి చెప్పారు. ఆమెను హౌస్ వైఫ్గా ఉండమని చెప్పారు. ఆవిడకు ఇచ్చే గౌరవం మేము ఇస్తామన్నారు. దానికి పెద్ద ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయన్ను పదవి నుంచి దించేయాలని ప్లాన్ చేశారని మురళీమోహన్ తెలిపారు. వైస్రాయ్ ఘటన జరగబోయే ముందు రోజు రాత్రి అక్కడ చంద్రబాబుతో పార్టీ ఎమ్మెల్యేలంతా క్యాంపు పెట్టారు. జయప్రకాశ్ నారాయణ గారు ఆ సమయంలో ఎన్టీ రామారావు వద్ద పిఎస్గా ఉండేవారు. ఆయనకు కూడా ఇది నచ్చలేదు. వెంటనే నాకు ఫోన్ చేసి మురళీమోహన్ గారు ఎన్టీ రామారావు గారు ప్రెస్ వాళ్ళని పిలిచారు. ఏదో చెబుతానంటున్నాడు, నేను ఆయన్ని ఆపుతాను, మీరు వాళ్లతో మాట్లాడి ఈ విభజన జరగకుండా చూడండి అన్నారు. నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వైస్రాయ్ హోటల్ వద్దకు వెళ్లాను. కానీ అప్పటికే చాలా లేట్ అయింది. నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకోవడం జరిగిందని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. నేను కాదంటే ఇంకొకరు నాయకుడిగా ఉంటారు తప్ప ఇది ఆగదని చంద్రబాబు అన్నారు. మాకు రామారావు గారి మీద వ్యతిరేకత ఏమీ లేదు, కానీ ఆవిడ రాజకీయాల్లో వేలు పెట్టకుండా ఉంటాను అంటే వచ్చేస్తామన్నారు. ఇదే విషయం నేను లక్ష్మీపార్వతికి చెబితే వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, కార్యకర్తలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అంటున్నారు, నమ్మద్దు అన్నారు. అప్పటికి ఎన్టీ రామారావు గారు పడుకున్నారు. ఆయన్ను నిద్రలేపి ఈ విషయం చెప్పమంటే చెప్పలేదు. ఉదయం బాలయ్య వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. మధ్యాహ్నం వరకు ఎన్టీ రామారావు గారిని దించేశారు అని మురళీమోహన్ తెలిపారు. ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్లడంతో చైతన్యరథంలో ఎక్కడికో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఎక్కడికి అని అడిగితే సికింద్రాబాద్ వెళ్లి గాంధీ విగ్రహానికి దండవేసి వచ్చిద్దామన్నారు. అయితే చైతన్యరథం పైన ఎక్కి కూర్చోవడంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టడానికి వెళుతున్నారో మరేం చేయడానికి వెళుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ పరిస్థితిలో మనం వెళ్ళడం కరెక్ట్ కాదని డ్రాప్ అయ్యాను. తర్వాత నేను నేరుగా వైస్రాయ్ వద్దకు వెళ్లిన కొంతసేపటికి ఈ రథం అక్కడికి వచ్చిందని మురళీమోహన్ వెల్లడించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వైస్రాయ్ హోటల్లో ఉన్నది కార్యకర్తలను చూపించి ఉండొచ్చు, కానీ హోటల్లో ఉన్నది మాత్రం ఎమ్మెల్యేలే. నేను స్వయంగా హోటల్లోకి వెళ్ళి చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రచార విభాగం బాధ్యతలు చూశాను, అన్ని ప్రాంతాలు తిరిగాను కాబట్టి ఎవరు ఎమ్మెల్యేలనే విషయం బాగా తెలుసు. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో జరిగిన గొడవలో ఎవరో ఆకతాయి చెప్పు విసిరారు. అది పెద్ద ఆయనకు తగలలేదు, కానీ అక్కడి వరకు వచ్చి పడిందని మురళీమోహన్ అన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.